हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। वैद्य विद्या प्रवेशालालो एमबीबीएस अडमिशनलो आंध्र प्रदेश राष्ट्रंलो सेकंड फेज काउंसलिंग कोसं चाला मंदी विद्यार्थुलु एदुरु चूस्तुन्नारु। ई मध्य कालंलो ना वीडियोलु कूडा तग्गायि, सार ए इन्फर्मेशन इव्वट्लेदु अनि चाला मंदी कूडा अनुकुंटुंटारु। दानिकि कारणं डाक्टर वैएसआर हेल्थ यूनिवर्सिटी नुंडि एटुवंटि अपडेट्स राकपोवटमे। ఎందుకంటే మనం గాసిప్స్ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పటం కన్నా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత విద్యార్థులకు తెలియజేయటమే మంచిది అని నేను అనుకోవటం। ఎప్పటికప్పుడు విద్యార్థులకు సరైన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతోనే నేను కూడా మీ ముందుకు వస్తుంటాను। అదే విధంగా ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ ఒకటి జారీ చేయబడింది। చాలామంది విద్యార్థిని విద్యార్థులు రెండో ఫేజ్ సీట్ అలాట్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు। వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను। డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో సీట్ అలాట్మెంట్ కు ముందు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కు సెకండ్ ఫేజ్ కు ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎన్ని సీట్లు ఉన్నాయి అనే విషయంపైన ఒక నోటిఫికేషన్, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఒకటి జారీ చేయబడింది। ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలల్లో దాదాపు కూడా 390 సీట్లు ఫిలప్ చేయాల్సి ఉంది। అందులో 257 సీట్లు వచ్చేసి నాట్ రిపోర్టెడ్ విద్యార్థులు మరియు ఫ్రీ ఎగ్జిట్ అయిన విద్యార్థులు యొక్క సీట్లు ఫిలప్ చేస్తారు। మిగతా 133 సీట్లల్లో 103 సీట్లు మైనారిటీ విద్యార్థులకు సీట్లు కేటాయించబడటం జరుగుతుంది। మిగతా రిమైనింగ్ క్యాప్ రిజర్వేషన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిజర్వేషన్ సీట్లను ఫిలప్ చేయటం జరుగుతుంది। కాబట్టి విద్యార్థిని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమిటంటే 133 సీట్లు చేసి మైనారిటీ కళాశాలల్లో 103 సీట్లు, రిమైనింగ్ 30 సీట్లు వచ్చేసి స్పెషల్ క్యాటగిరీస్ క్యాప్ మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సీట్లు ఉంటాయి। మిగతా 257 సీట్లు మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కు ఎవరైతే సీటు కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కు స్లైడింగ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 257 సీట్లు ఫిలప్ చేయటం జరుగుతుంది। ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అవుతారు రెండో రౌండ్లో అని మనం తీసుకున్నట్లయితే, మొదటి రౌండ్లో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు సీటు వచ్చి ఉంటుందో వాళ్ళు రెండో రౌండ్కి స్లైడింగ్ కోసం ఎదురు చూస్తున్నారు। వాళ్ళందరూ కూడా ఈ రెండో రౌండ్లో ఎలిజిబుల్ అవుతారు। రీటైన్ ఆప్షన్ ఎవరైతే వాడుకొని ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కారు। అదేవిధంగా మొదటి రౌండ్లో సీటు వచ్చి ఫ్రీ ఎగ్జిట్ అయిన విద్యార్థులు మరియు జాయిన్ కాకుండా ఉన్న విద్యార్థిని విద్యార్థులు కూడా రెండో రౌండ్కి ఎలిజిబుల్ కారు। మొదటి రౌండ్లో సీటు వచ్చి వాళ్ళు స్లైడింగ్ పెట్టుకోకుండా రీటైన్ ఆప్షన్ వాడకుండా ఉంటే వాళ్ళు రెండో రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు। అదేవిధంగా మొదటి రౌండ్లో సీటు రానటువంటి విద్యార్థిని విద్యార్థులు రెండో రౌండ్ కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అవుతారు। అది కూడా మీకు ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థిని విద్యార్థులు వాటితో పాటు ఏదైతే యాడ్ చేశారో కొత్తగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం యాడెండమ్ లిస్టులో ఉన్న విద్యార్థిని విద్యార్థులు మరియు ఈ యొక్క కరెక్షన్స్ కోసం ఎవరైతే కరెక్షన్ తర్వాత ఎలిజిబుల్ అయి ఉంటారో ఆ విద్యార్థిని విద్యార్థులు వాళ్ళందరూ కూడా రెండో ఫేజు సీట్ అలాట్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు। కాబట్టి విద్యార్థిని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను తెలియజేసేది ఏమిటంటే, రెండో రౌండ్ సీట్ అలాట్మెంట్ అనేది బహుశా ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ఖచ్చితంగా రిలీజ్ చేయడం జరుగుతుంది। ఎందుకంటే వెబ్ బేస్డ్ నోటిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి మరికొద్దిసేపట్లో ఖచ్చితంగా ఏ క్షణానైనా కానీ రెండో ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది। కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా సీట్ అలాట్మెంట్ నోటిఫికేషన్ రాగానే మీకు మెసేజ్లు అనేటివి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది। మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అలాట్మెంట్ లెటర్ ఫ్రెండ్ తీసుకోవాల్సి ఉంటుంది। కొత్తగా సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు మాత్రం 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ ఫ్రెండ్ తీసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్,
మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్, మీ ఫోటోలు, ఆధార్ కార్డు, అన్ని సర్టిఫికెట్స్ తీసుకుని కళాశాలకు వెళ్ళేసి మీకు ఏ డేట్ అయితే ఇచ్చారో కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్లో మరియు మీ యొక్క అలాట్మెంట్ లెటర్లో మీకు రిపోర్టింగ్ డేట్ ఇచ్చి ఉంటారు. ఆ డేట్ లోపల మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి 10,600 రూపాయలు అలాట్మెంట్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది కొత్తగా సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి స్లైడింగ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా స్లైడింగ్లో మీకు సీటు వస్తే మీరు ఆల్రెడీ ఫీజు పే చేసి ఉంటారు. కాబట్టి మీరు మళ్ళీ అలాట్మెంట్ లెటర్కు ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకొని మీరు ప్రీవియస్ కళాశాలకు వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి ఇన్ఫామ్ చేసి కస్టోడియన్ లెటర్ తీసుకుని ఆ రిలీవింగ్ లెటర్తో పాటు ఈ అలాట్మెంట్ లెటరు రెండు తీసుకుని కొత్తగా జాయిన్ అయ్యే కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్గా సర్టిఫికేట్స్ మీకు స్లైడింగ్ వచ్చిన వాళ్ళందరికీ ఆ పాత కాలేజీ నుండి కొత్త కాలేజీకి పంపడం కానీ లేదు, మీ ద్వారానే ఆ సర్టిఫికేట్స్ మీకు ఇస్తే మీరు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జాయినింగ్ ఆర్డరు మరియు ఈ అలాట్మెంట్ లెటరు, కస్టోడియన్ లెటర్, రిలీవింగ్ లెటర్ ఇవన్నిటినీ తీసుకుని కొత్త కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అలాట్మెంట్ లెటర్ కోసం ఏ క్షణానైనా మీకు మెసేజ్ రావచ్చు, ఏ క్షణానైనా మీకు నోటిఫికేషన్ రావచ్చు. ప్రతి ఒక్కరూ ఎదురు చూడాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్.